హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీ అందరి కోసం ఇంకొక హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలాగే డిఐవైస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవటం ఇష్టం ఉండదు, బట్ సిల్కీ షైనీ హెయిర్ అయితే అందరికీ కావాలి. అలా నాకు కూడా ఉంటుంది. సో నేను ఆయిల్ పెట్టుకోవద్దు అనిపించినప్పుడు, ఆయిల్ అప్లై చేయకోకుండానే హెల్దీ హెయిర్ కావాలి అంటే ఏం చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే వీక్ మొత్తంలో నేను నా స్కిన్ని హెల్దీగా ఎలా ఉంచుకుంటాను, హెయిర్ని ఎలా హెల్దీగా ఉంచుకుంటాను అనేది క్లియర్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, పర్పుల్లో ఆఫర్ రన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కానీ కమ్యూనిటీ ట్యాబ్లో ఇంకా నాకు చాలామంది కామెంట్స్ చెప్తున్నారు, ఇంకా ఆఫర్స్ గురించి చెప్పండి అక్క పర్పుల్లో జరిగేవి అని. సో మీకోసం ఈరోజు నేను మీకు చూపించే ప్రోడక్ట్స్లో ఆఫర్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫర్ ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కూపన్ కోడ్, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. కూపన్ కోడ్ యూస్ చేసుకుని ఇంకా ప్రైస్ తగ్గించుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్స్ మొత్తం చూసే ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను వీక్లీ స్కిన్ కేర్ ఎలా తీసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా కానీ వీక్లీ వన్స్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ బాగా తీసుకుంటాను. సో హెయిర్ కేర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు బిఫోర్ డే నైట్ నేను ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. సో హెయిర్కి ఎప్పుడైనా నైట్ ఆయిల్ అప్లై చేసుకుంటే హెల్దీగా ఉంటుంది అండ్ హెయిర్కి స్ప్రెడ్ అవ్వటానికి బాగా హెల్ప్ అవుతుంది, హెయిర్ నరిషింగ్గా కూడా ఉంటుంది. నేను యూజ్ చేసిన ఆయిల్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ నుంచి అవకాడో ఆయిల్ అండి. జస్ట్ ఇది 1 స్పూన్ ఆయిల్ని 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నాను. అవకాడో ఆయిల్ స్కిన్కి హెయిర్కి చాలా మంచిది. మనకి ఫ్రూట్ ఎలాగ దొరకదు కాబట్టి ఆయిల్ ఇలా మనం యూజ్ చేసామనుకోండి మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో స్కిన్కి ఎలా బెనిఫిట్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నేను హెయిర్ కోమ్ చేసుకుంటానండి. ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసుకునే ముందు హెయిర్ కోమ్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. సో విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్, హెడ్ బాత్ చేసేసిన తర్వాత టైం ఉంటుంది కాబట్టి హెయిర్ డ్రై అయ్యే లోపల నేను నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను నెయిల్ పాలిష్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో సింపుల్ బ్లాక్ కలర్, దాని మీద సిల్వర్తో ఇవాళ నెయిల్ పాలిష్ వేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను టాప్ కోట్ వేసేసుకున్నానండి. నెక్స్ట్ మనకి షైనింగ్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నా హెయిర్ అయితే కొంచెం డ్రై అయింది. సో మేనేజబుల్గా ఉంటే చాలు, కంప్లీట్ డ్రై మాత్రం అవ్వకూడదు. ఇప్పుడు నేను హెయిర్కి హెయిర్ క్రీమ్ అప్లై చేస్తాను. ఈ హెయిర్ క్రీమ్ అయితే హెయిర్ని సూపర్ షైనింగ్గా ఉంచుతుంది. అండ్ మీరు ఆయిల్ అప్లై చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీ హెయిర్ డ్రైగా, రఫ్గా అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి గుడ్ వైబ్స్ నుంచి అండి. గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఇదే చెప్తాను. ఇది వచ్చేసరికి ఆరగెన్ సాఫ్ట్నింగ్ హెయిర్ క్రీమ్ అండి. నేను ఆల్రెడీ యూస్ చేసేసాను, చూసారు కదా. సో ఆల్మోస్ట్ చాలా వరకు యూస్ చేశానండి. మనకి ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, చాలా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా కొంచెం తీసుకొని మన హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేసుకోవాలి. మిడిల్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇది స్కాల్ఫ్కి అంటినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకేంటంటే ఇన్స్టెంట్గా షైనింగ్ని ఇవ్వటానికి, నరిష్మెంట్ ఇవ్వటానికి బాగా హెల్ప్ అవుతుంది. మీకు స్ప్లిట్ ఎండ్స్ అండ్ డ్రై హెయిర్ ఉందంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మీ హెయిర్కి ఇన్స్టెంట్గా షైనింగ్ని ఇవ్వటం, మాయిశ్చర్ని ఇవ్వటానికి బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఎక్కువగా హెయిర్ లెంత్ అండ్ ఎండ్స్ దగ్గర బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ జరిగేది అక్కడే. సో హెయిర్ డ్యామేజ్ అవ్వటానికి కూడా అదే పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే నేను ఎక్కువ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో వన్స్ మనం ఇలా అప్లై చేసుకోవాలి, మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికన్నా ముందు షాంపూ చేసుకోవాలి, దీని తర్వాత షాంపూ చేసుకోకూడదు. వెట్ హెయిర్ మీద కొంచెం, అంటే మరీ వాటర్ ఉండేటట్టు కాదు, కొంచెం వెట్ హెయిర్ మీద ఇది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవాలి. అంటే ఈ ప్రోడక్ట్ మొత్తం పోయేదాకా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి, అంతేగాని షాంపూ కానీ ఏమి అప్లై చేయకూడదు దీని తర్వాత.
వన్స్ నేను అప్లై చేసుకున్నాక ఇలా కోమ్ చేసుకుంటున్నాను. సో మీరు కోమ్ చేసుకునేటప్పుడు వెట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కోమ్ చేసుకోండి. సో లేదంటే మీకు హెయిర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ సైడ్ను కూడా నేను అప్లై చేసేసుకుంటాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆరగన్ ఆయిల్. ఆరగన్ ఆయిల్తో పాటు ఇంకా చాలా ఆయిల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్, గ్లిజరిన్, కోకోనట్ ఆయిల్, వాటర్ అలాగే చాలా ఉంటాయండి. దీంతోపాటు బీస్ వ్యాక్స్ కూడా ఉంటుంది. దీనిలో మనం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకున్నాక ఇలా టై చేసుకోవాలి. టై చేసుకున్నాక మనం జస్ట్ 10 to 15 minutes అలా ఉంచేసుకోవాలి. సో ఈ 10 to 15 minutes నేను స్కిన్ కేర్ ఎలా తీసుకుంటానని మీరు చూపించేస్తాను. ఆల్రెడీ బాత్ చేసాం కాబట్టి స్కిన్ క్లీన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను సేమ్ ఇంతకుముందు మీకు చూపించాను కదా అవకాడో ఆయిల్, సో గుడ్ వైబ్స్ నుంచి ఇదే అవకాడో ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది. స్కిన్ని రిపేర్ చేయడానికి, స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మీకు న్యూగా వస్తున్న స్కిన్ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దీని స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ 4 to 5 drops ఆఫ్ ఆయిల్ తీసుకొని హ్యాండ్స్లో ఇలా మసాజ్ చేసి నేను ఫేస్కి అప్లై చేసుకుంటాను. సో వన్స్ ఏంటంటే ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్నాక నేను మసాజింగ్ టెక్నిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మసాజింగ్ టెక్నిక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మనకి యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. మీరు కొంచెం డీప్ నెక్ ఉన్నది వేసుకోండి. ఎందుకనంటే జస్ట్ మన ఫింగర్స్ని ఇక్కడ కాలర్ బోన్తో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో లింఫోనిక్ మసాజ్ అంటారండి దీన్ని. దీనివల్ల ఏంటంటే మనకి యాంటీ ఏజింగ్ జరుగుతుంది. మనకి ఫేస్లో ఉన్న పఫీనెస్ కానీ, నోస్ క్లోజ్ అయిపోయి ఉంటుంది చాలామందికి, సో అవన్నీ క్లీన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ 2 fingers తీసుకుని ఇలా జే షేప్లో మసాజ్ చేయాలి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రతి మసాజ్ 10 times చేయండి. యాక్చువల్లీ మనకి టైం ఉన్నట్టయితే 20 to 50 times కూడా చేయొచ్చు, బట్ 10 times ఈజ్ ఎనఫ్. సో ఇలా 2 sides జే షేప్లో మీరు మసాజ్ చేయాలి. సో మీరు చక్కగా మంచి క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తీసుకున్నట్టయితే మీ ఫింగర్స్ కూడా స్మూత్గా రన్ అవుతాయి, మీకు రింకిల్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇలా ఫోల్డ్ చేసుకుని, మీకు కాలర్ బోన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మేము మీకు చూపించేది 3 fingers తీసుకుని ఇలా ప్రెస్ చేసి ఇయర్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ కాలర్ బోన్ దగ్గర రిలీజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఫేస్లో ఉన్న వాటర్ కానీ, పఫీనెస్ కానీ ఉంటే అదంతా క్లీన్ అయిపోతుంది. ఇది మంచి టాక్సిన్స్ లాగా కూడా పనిచేస్తుంది. మనకి స్కిన్ హెల్తీగా ఉండటానికి, బ్యూటిఫుల్గా కనిపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ కొంచెం జస్ట్ అలా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ ఉండాలి. మీరు చేసుకునేటప్పుడు చాలా స్లోగా చేయండి, నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను. సో ఇప్పుడు నేను మీకు చూపించేది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇదేంటంటే మన చిన్ దగ్గర నుంచి నోస్ దగ్గర తీసుకొచ్చి జస్ట్ కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. సో అలా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. సో చిన్ దగ్గర నుంచి ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి దీనికి కంటిన్యూషన్. ఈ మసాజింగ్ కోసం మనం చిన్ దగ్గర నుంచి తీసుకొచ్చి నోస్ స్టార్టింగ్ దగ్గర పెట్టి అక్కడ కొంచెం ప్రెస్ చేసినాక సైడ్స్ తీసుకొచ్చి మన కాలర్ బోన్ దగ్గర రిలీజ్ చేయాలి. సో వన్స్ అగైన్ చిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నోస్ స్టార్టింగ్ దగ్గర కొంచెం ప్రెస్ చేసి సైడ్స్కి తీసుకొచ్చి నెక్ దగ్గర నుంచి కాలర్ బోన్ దగ్గర రిలీజ్ చేయాలి. ఇలా మీరు 5 times చేయాలి. ఇలా చేసినట్టయితే మీకు చేస్తున్న టైంలోనే మీ గొంతు దగ్గర ఏదో కొంచెం వస్తున్నట్టు, లేదంటే పైనుంచి ఉన్న ఏదైనా జారినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మనం చీక్స్ కోసం అండి. చీక్స్ కోసం చాలామంది అడుగుతున్నారు, అక్క మీ చీక్స్ అంత గ్లోయింగ్ ఎలా ఉంటున్నాయని. సో ఇది మీరు ఫాలో అవ్వండి. మీరు జస్ట్ హారిజాంటల్గా ప్రెస్ చేసి ఇలా సైడ్స్కి వచ్చిన తర్వాత కాలర్ బోన్ దగ్గర రిలీజ్ చేయటమే. దీనివల్ల మీకు చీక్స్ మీద యాక్నీ రాకోకుండా ఉంటుంది. సో ఈ టిప్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఫోర్ హెడ్ మీద రింకిల్స్ వస్తాయి మనం ఇలా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం వల్ల. సో జస్ట్ కామ్ డౌన్ అవ్వండి. మీకు ఎక్కువ టెన్షన్ అనేది ఫోర్ హెడ్ మీదే ఉంటుంది, అది రిలీఫ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ ఒక హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసి సెకండ్ హ్యాండ్తో ఇలా చేయాలి. ఇలా 6 times చేయండి. మీరు స్లోగా చేయండి, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను. సో ఇలా 2 sides చేసుకోవాలి. మీకు ఇలా చేయటం వల్ల అక్కడున్న టెన్షన్ మొత్తం రిలీఫ్ అవుతుంది, స్కిన్ హెల్దీగా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం ఐబ్రోస్ని ఇలా జెంటిల్గా ప్రెస్ చేయాలి. మీకు ఫార్వర్డ్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మీరు మాత్రం చాలా స్లోగా చేసుకోవాలి. సో ఇలా చేయటం వల్ల మీకు టెన్షన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. మీరు ఇదంతా చేయకపోయినా ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవచ్చు అండి. నేను ఎస్టర్డే నైట్ అప్లై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకోవట్లేదు. ఇది వచ్చేసరికి గుడ్ వైబ్స్ దండి ఆరగన్ ఫేస్ మాస్క్.
ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అప్లై చేసుకోండి. కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ రిమూవింగ్ అండి. ఇది నేను సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను, ఇన్ కేస్ చెక్ చేయకపోతే చెక్ చేయండి. నేను అప్లై చేసుకుని 1 మంత్ అయింది, ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇది మొత్తం నేను రిమూవ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకొస్తాను. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా హెయిర్ క్లీన్ చేసేసుకున్నానండి. నార్మల్ వాటర్తోనే మనకి ప్రోడక్ట్ మొత్తం క్లీన్ అయిపోయేలాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక చాలా వరకు డ్రై అయిపోయింది నా హెయిర్, కంప్లీట్గా అయితే డ్రై అవ్వలేదు. సో చూసారు కదా షైన్ ఎంత బాగుందో. సో స్మూత్గా ఉంటుందండి మీ హెయిర్, స్మూత్గా షైనింగ్గా హెల్దీగా ఉండాలంటే తప్పకుండా ఇది పర్చేస్ చేసి యూజ్ చేయండి. మీ హెయిర్ డ్రైగా, డాండ్రఫ్ ఉంది, రఫ్నెస్ ఉంది అంటే తప్పకుండా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ యూజ్ చేసినాక మీ రిజల్ట్ నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నేను బాత్ చేసిన తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకుంటానని చూపిస్తాను. సో ఆల్మోస్ట్ చూసారు కదా ఆయిలింగ్ చేసుకున్నాక నా స్కిన్ ఎంత షైనింగ్గా ఉందో. ఇప్పుడు జస్ట్ నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయను, టోనర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా గుడ్ వైబ్స్ నుంచి, టీ ట్రీ టోనర్ అండి. పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే సూపర్ వర్క్ చేస్తుంది, యాక్నీ క్యూర్ అవ్వడానికి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఇది. సో వన్స్ అదంతా స్కిన్లోకి వెళ్ళిపోయినాక నేను ఏంటంటే లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. లిప్ బామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లిప్స్ హైడ్రేటింగ్గా ఉండటానికి. సో స్కిన్ మొత్తం హెల్దీగా ఉండి లిప్స్ బాగోపోతే బాగోదు కదా. నెక్స్ట్ నేను ఎవ్రీడే ఫేస్కి అప్లై చేసుకునేది సన్స్క్రీన్ అండి. నేను యూజ్ చేసేది లోటస్ది. సో ఇది చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. సో నాన్ గ్రీజీగా ఉంటుంది, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. SPF 50 ఉంటుంది. సో నేను ఇంట్లో ఉన్నా కానీ ఇది అప్లై చేసుకుంటాను. ఎందుకనంటే వేరే క్రీమ్స్ ఏం అప్లై చేసుకోకపోయినా ఇది ఒక్కటైనా అప్లై చేసుకుంటే చాలండి. మనకి సన్ ప్రొటెక్షన్ ఉంటేనే స్కిన్ ఈవెన్ టోన్గా ఉంటుంది. సో చాలామంది నన్ను అడుగుతున్నారు స్కిన్ కలర్ అంత ఈవెన్ టోన్గా ఎలా ఉంటుంది అక్క మీకు అని. సో సన్స్క్రీన్ యూజ్ చేస్తే తప్పకుండా మీ స్కిన్ కూడా ఇలానే ఉంటుంది. సో ఇంతేనండి, ఇంతకన్నా ఎక్కువైతే నేనేం అప్లై చేసుకోను. ఎవ్రీడే బేసిస్లో అయితే నేను ఓన్లీ ఫేస్ వాష్, టోనర్ అండ్ సన్స్క్రీన్ యూజ్ చేస్తాను. వీక్లీ తీసుకునేటప్పుడు మాత్రం ఈ బిఫోర్ నేను మీకు చెప్పిన కేర్ మొత్తం తప్పకుండా తీసుకుంటాను. సో స్కిన్ మీద గ్లో చూసారు కదా, ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నట్టయితే నేను మిస్ అయినా కానీ మీరు వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు వీడియో కావాలంటే వెంటనే చేస్తాను. సో నేను పర్చేస్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇందులో మీరు ఏది పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.